మరో మారు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ ఎన్నికలలో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి బరిలో ఉండేటువంటి అవకాశాన్ని ఇచ్చి మీ అందరి ఆశీర్వాదం కోసం కాసలపాడు గ్రామానికి వచ్చినటువంటి నాకు అపూర్వమైన స్వాగతం తెలియజేసిన కోలాటం అక్క చెల్లెలకు ఈ గ్రామ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. సరే మన వాళ్ళు సమస్యలు చెప్తున్నారు వింటా, మరి నేను చేసింది కూడా చెప్తే మీరు కూడా వినాలి కదా. ఈ 10 సంవత్సరాల నుంచి మేము ఏం చేసినాం ఒకసారి సోయికి రావాలి కదా. మనకు కూడా 2014 కంటే ముందు ఇట్లనే ఉన్నామా? 2014 తర్వాత మార్పు వచ్చిందా రాలేదా? నువ్వు అడిగినా అడగకపోయినా అర్హత ఉన్న వాళ్ళకి ఆసల పింఛన్లు వస్తున్నాయా లేవా? నువ్వు అడిగినా అడగకపోయినా నీ బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణలక్ష్మి కేసీఆర్ ఇచ్చిందా ఇయ్యలేదా? అడిగినామా? మనం కొట్లాడినామా? పంచాయతీ చేసినామా? నా బిడ్డ పెళ్లి చేస్తా కేసీఆర్ నాకు పైసలు పంపని చెప్పి అన్నారు ఎవరన్నా? మనమే కదా ఆలోచన చేసి, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి వివిధ సంక్షేమ కార్యక్రమాలను తీసుకొని వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి సంపదను పెంచాలి, అది ప్రజలకు పంచాలి అని చెప్పి నినాదం తీసుకొని అన్ని సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి మాట వాస్తవమా కాదా దయచేసి గుర్తుపెట్టుకొని విజ్ఞప్తి చేస్తా. నేను ఎమ్మెల్యేగా గెలిచే నాటికి 9000 మందికి పింఛాలుండే మొత్తం నియోజకవర్గం 9 మండలాలు 9000 మందికి. ఇవాళ 50,000 మందికి ఆసరా పింఛన్లు వస్తా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఎవరి వాళ్ళు వస్తున్నాయి? మర్చిపోయారు అప్పుడే. మరి 200 రూపాయలు ఉండే పింఛను, దానికి కూడా నీదే పార్టీ నాదే పార్టీ, నీదే కులము నాదే కులము, నా పాట తిరిగి పెడతా నా ఎమ్మెల్యే తిరిగి పెడతా అని చెప్పి పంచాయతీలు, ఇలా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మొదటిసారి 200 ఉంటే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అందరికీ